పెట్రోల్ ధరలపై బీజేపీ అవాస్తవం ప్రచారం చేస్తోందన్నారు సజ్జల. ఇక మిగతా వివరాలు చూద్దాం. నాలుగేళ్ల క్రితం తన పాదయాత్రలో డీజిల్ పెట్రోల్ ధరల గురించి ప్రశ్నించిన జగన్ ఇప్పుడు వాటి ధరలను ఎందుకు తగ్గించలేదన్నారు కర్నూలు బీజేపీ నేత పార్థసారథి. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లైనా పెట్రోల్ ధరలు తగ్గించలేకపోయారన్నారు. అమరావతి అభివృద్ధి పేరుతో లీటర్ పెట్రోల్పై 4 రూపాయలు వసూలు చేస్తున్నారని, ఈ డబ్బును అమరావతిలో ఎక్కడ ఖర్చు చేశారని ప్రశ్నించారు. గారు పాదయాత్ర చేసి 4 సంవత్సరాలైందని పండగ జరుపుకునే వైఎస్ఆర్సీపీ నాయకులకి ఆయన చేసిన వాగ్దానాలు గుర్తుండట్లేదు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా డీజిల్ పెట్రోల్ ఛార్జీలు ఉన్నాయి, నేను అధికారంలోకి వస్తే వీటి ధర తగ్గిస్తానని చెప్పడం, వాగ్దానం చేయడం నిజం కాదా అని అడుగుతున్నాం. మరి 2.5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వీటి ఛార్జీలు తగ్గలేదు అని అడుగుతా ఉన్నాం. రెండవది, కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్ మీద 5 రూపాయలు, లీటర్ డీజిల్ మీద 10 రూపాయలు తనకు రావాల్సిన ట్యాక్సులు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాలను కూడా తగ్గించమంటే ఎందుకు తగ్గించట్లేదు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా, రాష్ట్ర ప్రభుత్వం 1 లీటర్ పెట్రోల్ మీద 30 రూపాయల ట్యాక్స్ వసూలు చేస్తుంది మా దగ్గర నుంచి, అలాగే డీజిల్ మీద 22 రూపాయల ట్యాక్సులు వసూలు చేస్తుంది. అమరావతి సెజ్ అనే పేరు మీద, అమరావతిని అభివృద్ధి చేస్తామనే పేరు మీద ఈ రోజు కూడా ప్రతి 1 లీటర్ పెట్రోల్ మీద 4 రూపాయలు వసూలు చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి రాజధాని కానే కాదు, మాకు 3 రాజధానులు ఉన్నాయి అంటే ఈరోజు రైతులందరూ కూడా రోడ్డెక్కి ఉద్యమం చేసే పరిస్థితి. మరి ఈ రోజు కూడా 4 రూపాయల లీటర్ మీద ఎందుకు వసూలు చేస్తా ఉన్నారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, నిజంగా అమరావతిని అభివృద్ధి చేస్తున్నారా లేదా అని సుటిగా అడుగుతా ఉన్నాం. మనం పోయించుకునే లీటర్ పెట్రోలు డీజిల్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీ రోడ్లను మరమ్మతులు చేస్తాము, కొత్త రోడ్లు నిర్మిస్తామని లీటర్కు 1 రూపాయి వసూలు చేస్తా ఉంది. మీకు ఎక్కడైనా తెలుసా, మీ ఊర్లలో మీ గ్రామాల్లో రోడ్లు గుంతలు పూడ్చారని లేదా కొత్త రోడ్లు వేశారని ఎక్కడైనా మీరు చూశారా? ఎంతకంటే దారుణం ఇంకోటి ఏమైనా ఉందా అని అడుగుతోంది.